ఆదికాండం పదమూడవ అధ్యాయం మొదటి వచనండి. కొన్ని భాగాలు మనం చూద్దాం. తనకు కలిగిన సమస్తము తనంతో కూడా ఉన్న లోతుని అంట పెట్టుకుని వెళ్ళి బంగారము దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారము ఉండెను గనుక వారు కలిసి నివసించుటగా ప్రదేశం చాలకపోయేను. వారి కలిసి నివసింపలేనంత విస్తారముగా ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును ఆ కాలవద్దు కనానీలు పెర్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతటా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళినీయడలా, నువ్వు కుడి తట్టుకు వెళ్ళినీయడలా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణము నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తి దేశం వలెను నీళ్లు పారు దేశం వలెను ఉండెను. మనం ఆలోచించవలసిన వచనం ఏంటంటే 10వ వచనం. నిజానికి లైఫ్ డిసిషన్స్ కొన్ని తీసుకుంటున్నప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని సరిగ్గా తీసుకోకపోతే రింగ్ రోడ్లో నిలబడినప్పుడు అన్ని రోడ్లు మనం అనుకుంటే మన సొంత ప్రాంతానికి మనం ఎలా దూరం అయిపోతామో, జీవితంలో కొన్ని నిర్ణయాలు మనం సరిగ్గా తీసుకోకపోతే మన లైఫ్ కూడా చాలా డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఈరోజు వాక్యం బాగా వినాలి. ఇది ఒక లైఫ్ లెసన్, ఇది ఒక జీవిత సత్యం. ఇది జీవితంలో తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు మనం సరిగ్గా తీసుకోవాలి. నిజానికి దేవదూతలను గూర్చి 2వ భాగం కొనసాగించాలి, కానీ టైం కుదరలేదు. నేను అంత హాస్పిటల్ అక్కడ అంత అవ్వలేదు. దేవుని చిత్తం అయితే మరొకసారి మాట్లాడుకుందాం. దృశ్యలోకం అదృశ్యలోకాన్ని గూర్చి మనం కొనసాగిస్తున్నాం. సరే, జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎప్పుడైనా మనం అవుటర్ రింగ్ రోడ్లు మనకు తగులుతుంటే హైవేలో, ఆ రింగ్ రోడ్లో మనం నిలబడినప్పుడు తెలియకపోయినా ఈ రూట్ బాగుందిగా ప్లెయిన్గా ఉంది ఇలా వెళ్ళిపోదాం అనుకుంటే పరిస్థితి చాలా దూరం అయిపోతుంది. రోడ్డు కనుక వెహికల్ ఉంది కనుక మరలా వెనక్కి వచ్చేయచ్చు. అది లైఫ్ అయితే ఒక్కసారి దూరం పెరిగినా లైఫ్లో కొన్ని విషయాల్లో మనం ముందుకు పోయినా మళ్ళీ పూడ్చుకోవడం అనేది అసాధ్యం. కనుక ఈరోజు మీరు బాగా వినాలి, ఇది ఒక ఫ్యామిలీ మూమెంట్. ఇది ఈ 13వ అధ్యాయం అబ్రహాము గారి జీవితంలో చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. ఆ బలమైన నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఏంటంటే అన్న కొడుకు లేదా తమ్ముడు వరుస ఏదైనా కొడుకు వాళ్ళ వరుసలు ఎలా ఉన్నా కొడుకు అవుతాడు. ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాము గారికి కొడుకులు అంటువాడు లోతు గారిని అంట పెట్టుకెళ్ళాడు. ఈ అధ్యాయం పలుమార్లు మనం ధ్యానించాం, కొంచెం నూతనత్వంగా నిర్ణయాత్మకంగా మరొకసారి అధ్యయనం ఆలోచిద్దాం. 10వ వచనంలో ఒక వింతైన మాట ఉటంకిస్తున్నాడు గ్రంథకర్త.
ఏమంటున్నాడంటే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమును సోయారుకు వచ్చు వరకు అది అంతయు యెహోవా తోటవలే ఐగుప్తి దేశము వలే నీళ్లు పారు దేశము. అక్కడ రెండు పదాల కొరకు ఇప్పుడు ఈ అధ్యాయం అంతా మనకు స్టార్ట్ అవుతుంది. లోతుకి అబ్రహాముకి సఖ్యత కుదరట్లేదని లేదు అక్కడ. లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి సఖ్యత కుదరలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో తలకాయలు బాగానే ఉంటాయి, తోకలు కుదురుండవు. నీకు అర్థమైందో లేదో, కోడళ్ళు వచ్చిన తర్వాత, కొన్ని కొత్త బంధాలు వచ్చిన తర్వాత కుటుంబంలో కలహాలు స్టార్ట్ అవుతాయి. నిజానికి ఒక లైఫ్ లెసన్ చెప్పాలండి, అత్త కోడళ్ళు మామ అల్లుళ్ళు ఇది చెప్పాలి. ఎప్పుడైనా ఫ్యామిలీ మీట్ ఏమైనా జరిగితే చెప్దాం గొడవలు ఎలా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ మధ్య నేను బాగా చదివాను, ఈ ఫ్యామిలీల కోసం గొడవలు ఎందుకు వస్తాయా అని. అయితే ఇక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే తోకలకు గొడవలు వస్తున్నాయి. ఎవరు తోకలు? తోకలే కాపర్లు. ఆ కాపర్లకి వీరికి గొడవ దేని కొరకు అంటే ప్రాపర్టీ పెరిగిపోయిందట, ఆస్తి సమృద్ధి పెరిగింది. ఎవరికి? అబ్రహాముకి పెరిగింది, లోతుకి పెరిగింది. ఎప్పుడైతే తమ ఆస్తి విస్తరించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకి పొసకట్లేదు, గొడవలు వచ్చాయి. ఆ టైంలో అబ్రహాము గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము గారి నిర్ణయం ఎంత బెస్ట్ డెసిషన్ తీసుకున్నాడో మనకు తెలియాలంటే మనకు ప్రమాదం బెస్ట్ కన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటి చెప్పండి? రాంగ్ డెసిషన్స్ లైఫ్లో తీసుకోకూడదంటే లోతుని బెంచ్ మార్క్గా తీసుకోవాలి. ఈ సందర్భంలో మనం లోతు గారు తీసుకున్న ఒక తప్పు నిర్ణయం అంటే ఈయన ఆత్మీయుడు కాదా అంటే ఆత్మీయుడే, ఈ నీతిమంతుడు కాదా అంటే నీతిమంతుడే. మరి ఈ నిర్ణయం ఏమైందంటే ఒక్క నిర్ణయం చాలు జీవితాన్ని అతలాకుతలం చేసి దశా దిశ మార్చేయడానికి. దానికి సాక్ష్యం ఎవరంటే లోతే. చూడండి ఒకసారి పదవచనం, లోతు కన్నులెత్తి చూసినప్పుడు. కన్నులెత్తి చూశాడట ఎవరు? లోతు గారు. కొన్ని వచనాలు కోట్ చేస్తాను, అందులో ముఖ్యమైన పదాలు ఎక్కడ ఉన్నాయి మీరు గుర్తించండి. లోతు గారు పదో వచనంలో కన్నులెత్తి చూశాడు, 12వ వచనంలో చూసిన దగ్గర గుడారం కట్టేశాడు, 14వ అధ్యాయం 12వ వచనంలో కాపురం పెట్టేశాడు. మీకు స్టెప్ బై స్టెప్ నిర్ణయం ఎలా మారుతుందో చూడండి. ఒకే నిర్ణయం, ఆ నిర్ణయాల వెనక జీవితం ఎలా వెళ్తుందో చూడండి. తెలియకుండానే వెళ్ళిపోతుంది. మరలా చూశాడట, 12లో కాపురం పెట్టాడట, 14 పెన్నెండులో కాపురం పెట్టాడట, 12లో గుడారం వేశాడట. 19వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేసరికి గవిని దగ్గర కూర్చున్నాడట. ఎవరు? లోతు గారు. గవిని దగ్గర కూర్చోడం అంటే ఏంటి? రచ్చబండ. రచ్చబండ అంటే ఏంటి? పెద్ద మనుషులు కూర్చొనే చెప్పండి న్యాయస్థలం అని పిలుస్తారు గ్రామీణ వాతావరణం. అంటే చూశాడు, గుడారం వేశాడు, కాపురం పెట్టాడు, ఆ ఊరికి చెప్పండి పెద్ద అయిపోయాడు. ఎవరు? లోతు గారు. ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఎక్కడా అంటే కన్నులెత్తి చూసి. ఆ కన్నులెత్తి చూసిన తర్వాత అక్కడ కాపురం పెట్టంటే ఒక్క నిర్ణయం ఆయన జీవితాన్ని తెలియకుండానే ఒక సెటిల్ అయిపోతున్నానన్న ఫీలింగ్లోకి నడిపించేశాడు. అంతేనండి. ఆ లైఫ్లో ఏం జరిగిందంటే ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతం మీకు వచ్చిన కీడుని బట్టి వెళ్ళారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఆత్మీయంగా భౌతికంగా భార్యని దూరం చేసేసుకున్నాడు. ఆత్మీయంగా కొడుకులు కూతుర్లు ఎవరైతే ఉన్నారో కూతుర్లు చచ్చిపోయారు ఆత్మీయంగా. భౌతికంగా భార్య ఏమైందంటే చచ్చిపోయింది. ఏ ప్రాంతాన్ని బట్టి చెప్పండి డైరెక్ట్ మాట్లాడుకుంటే. నువ్వు ఆ ఊర్లో ఉండడం వల్ల ఇదంతా జరిగింది. అదే ఒకవేళ మనం మాట్లాడుకుంటే,
ఒకవేళ నువ్వే ఆ ఏరియాలో ఉంటే నువ్వు లోతు అనే పేరు నువ్వు పెట్టుకుంటే, ఒకవేళ నీకన్నా నేను పెద్దోడిని అయితే నేను అనే మాట ఏంటి చెప్పినా, నువ్వు ఆ ఊర్లో ఉండాలన్న నిర్ణయం తీసుకొని నీ కొంపకి నిప్పు అంటించుకున్నావు. అదే జరిగింది. నీ జీవితం మారిపోవడానికి ఇలా కారణం ఏంటంటే, నీ భార్య చచ్చిపోయింది, కూతుళ్ళతో నీకు తెలియకుండానే పాపంలో పాలు పంపులు వచ్చేసాయి. మరొక భయంకరమైన పాపానికి పరాకాష్ఠ ఏంటంటే, ఆ కూతుర్లకు పుట్టిన జాతి మోయాబీలు, అమోనీలు, రాబోతున్న ఇశ్రాయేలు తరానికి శాశ్వతమైన శత్రుత్వాన్ని తెచ్చిపెట్టింది. నేను మరలా మూలానికి వెళ్తున్నా. ఒక్క నిర్ణయం చెప్పండి, సరిదిద్దుకోలేనంత పొరపాటు జరిగిపోయింది లోతు గారి జీవితంలో. దయచేసి మీకు చెప్తున్నాను, ఏదన్నా ఆలోచన తీసుకుంటున్నప్పుడు బైబిల్ చెప్తున్న కితాబే నేను ఇస్తున్నాను. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండడం మంచిది. ఒక ఆలోచన మనకి, అది ఫ్యామిలీయా, నీ లైఫ్కి సంబంధించిందా, ఏదైనా కొన్ని సలహాలు చాలా అవసరం. అందులో కొన్ని రాంగ్ సలహాలు మనకు రావచ్చు, కొన్ని బెస్ట్ సలహాలు రావచ్చు. ఉన్న దాంట్లోనే వెళ్ళే దేవుని దగ్గర ఖచ్చితంగా ఆధారపడవలసిన ఒక స్టెప్ ఉందంటుంది బైబిల్. లోతు గారు చేసిన పొరపాటు ఏంటంటే, ఆ ఊరికి పెద్ద, ఆ ఊరు ఓకే తీర్పులు చెబుతూ కూర్చు ఆ లైట్స్ కూడా చూడు. ఓకేనా? లైఫ్ ప్రాబ్లం. ఓకే. లోతు చూసిన చూపులో రెండు ఉదాహరణలు ఎత్తి మాట్లాడుతున్నాడు గ్రంథకర్త. ఒకటి దేవుని తోట, రెండు ఐగుప్తి. మనకు కావాల్సిన కీ వచ్చిన ఏదన్నాను నేను, పదవచనం. పదవచనంలో ఉన్న ఒక గంభీరమైన పదాలు మనకు కనబడుతున్నాయి. ఆ ఊర్లో ఉండడం వల్ల ఈరోజు నీ భార్య నీకు దూరం అయిపోయింది, నీ పిల్లలు నీకు దూరం అయిపోయారు. ఆ ఊరికి వెళ్ళడం వల్లనే నీ ఆత్మీయ స్థితి ఒక విధముగా ఎక్కిరించే స్థితికి వచ్చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, అల్లుళ్ళు దూరం అయిపోయారు, కొడుకులు దూరం అయిపోయారు, అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఇంత భయానికమైన పరిస్థితి నీకు రావడానికి కారణం ఏంటంటే, ఆ ఊరు, ఆ ఊరే నిన్ను తినేసింది, ఆ ఊరే నిన్ను కబలించేసింది, ఆ ఊరే ఈరోజు నిన్ను ఇలా ఎడారి మనిషిగా నిలబెట్టేసింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లోతు గారు చూసే టైంకి ఆ ఊరు ఆయనకి ఎలా కనిపించింది? ఏదేను తోటలా కనిపించిందట. ఐగుప్తి దేశం పాలుదేలు ప్రవచించి పాలస్తీన ఎలా అయితే కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఏదేను తోట. నెక్స్ట్ ఐగుప్తిలో పారే నైలు నది బాగా కనిపించిందట. అంటే ఈ మాటలు వింటున్నప్పుడు నిజంగా మనకు చెంప చెలుమనిపోయే ఉదాహరణ మనకి ఇక్కడ లెగాలి. ఏంటి చెప్పిన, ఏదేను అనేది దేనికి గుర్తు చెప్పాలి? దేవుని సన్నిధికి గుర్తు, దేవుని సహవాసానికి గుర్తు. దేవుని సహవాసంలా కనిపిస్తుందట. నెక్స్ట్ లోక సంబంధమైన ఐగుప్తి కూడా కనబడుతుందట. ఇది లోతు కనిపించిందా లేదో రైటర్ చెప్తున్నాడు, కానీ పబ్లిక్లో ఉన్న టాక్ ఏంటంటే, ఆ దేశం ఇలాగే ఉంటుందని టాక్ ఉందట. అందుకే రాశాడు వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏదేనో వనాన్ని చూస్తున్నప్పుడు ఏవైతే పదజాలాలు మనకు కనిపిస్తాయో సేమ్ మక్కికి మక్కి అవే పదాలకు కోట్ చేశాడు ఈ రైటర్. ఏం పదాలు కనిపిస్తా ఒకసారి లుక్ చేసి వద్దాం. రెండవ అధ్యాయం ఆది కాండము రెండవ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెళ్ళు తెలవనిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించను. మరియు ఆ తోటను తడుపుటకు
ఏదేనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు చాకలాయను మొదటి దాని పేరు కీసోను అది అవీలా దేశమంతటి చుడబడుతుంది నాలుగు భాగాలు చెప్తాడు ఒక్కొక్క పాయ ఎక్కడికి వెళుతుంది ఎక్కడెక్కడ ఏ బోలము బంగారాలు దొరుకుతున్నాయో ఎక్కడెక్కడ ఏ గుప్తమైన నిధుల్లా ఎక్కడైతే భూగర్భంలో దాక్కున్నాయో అక్కడ అడ్రస్ ఇచ్చి జాగ్రఫికల్గా మాట్లాడుతున్నాడు అక్కడ నదులు నువ్వు చైతే వింత ఏంటంటే మనకు కావాల్సిన మాట భూభాగం బాగుంది అనడానికి ఎవరైనా జాగ్రఫీ ఎరిగిన వారు ఎవరైనా ఏం చెప్తారంటే నదులు ఉండాలి నదీ పరివాహక ప్రాంతాలైతే ఆ నేల సారవంతమైన నేల దిగుబడి వచ్చే నేల పంటలకి జీవనానికి అనుకూలమైన నేల ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదేని వనంలో ఈ మంచి వనము అనడానికి లేదా వనము పచ్చగా ఉండడానికి కారణం అనడానికి నదులు ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏదేని వనంలో నదులు కనబడ్డాయి సదోమ గుమారాస్ దగ్గర లోతు గారు చూసేసరికి కూడా లోతు గారికి ఏం కనబడుతున్నాయి నీళ్లు పారే స్థలంగా కనబడుతుందట అంటే ఏదేని తోటలా ఉంది నెక్స్ట్ ఐగుప్తిలాగా ఉంది ఇప్పుడు అడుగుతాను ఇది ఎలా ఉందో తెలుసా సగం ఆత్మీయత సగం లోకం ఆ నిర్ణయమే లోతు గారి జీవితానికి ఉరుతడైపోయింది మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కకలావికలం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పనా సగం ఆత్మీయత చెప్పండి సగం లోకం ఇక్కడ ఐగుప్తిని చూసినప్పుడు అసలు ఐగుప్తి అంటేనే పెద్ద ప్రమాదం అది దేవునికి నచ్చని ప్రాంతం అది అలాంటి ఐగుప్తి చూస్తున్నట్టు అనిపించిందట నెక్స్ట్ ఏదేని వనములు అంటే ఒక మాట నాకు అర్థమైన భాష మాట్లాడిన ఇదే పర్టికులర్గా ఇదే మీరు తీసుకోండి అన్నాను కానీ నాకు అర్థమైన భాష నేను అంటున్నాను ఆత్మీయంగాను లోకపరంగాను రెండు నిర్ణయాలు కలిపి తీసుకుని గుడారం వేసి కాపురం పెట్టా ఊరికి పెద్ద అయిపోయాడట అంతేనండి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం ఇప్పుడు నేను అడుగుతున్నాను ఐగుప్తినే ఎందుకు తీసుకున్నాడు ఈయన ఎవరు లోతు గారు ఏదైనా మనం లోతు గారు చూసారా బైబిల్ చదివే వారికి అర్థమవ్వాలి ఏదైనా వనాన్ని లోతు గారు చూసారా మేము చూడలేదు అంటారా చూడలేదు ఆయన ఏదైనా వనాన్ని లోతు గారు చూడలేదు చూసే అవకాశం కూడా లేదు ఎందుకు చెప్పిన జలప్రాలయం రావడం చెప్పండి వనం వనం లేచిపోవడం భూమే తుడిచిపెట్టుకు వెళ్ళిపోవడం ఏదైనా వనం లేదు ఏదైనా వనం లేనప్పుడు మరి ఏదైనా వనం అనే ఈ సౌండ్ పబ్లిక్లో ఆ రోజు ఎలా ఉంది ఎలా ఉందంటే కారణం ఒకే ఒక్కటి ఆ కథలు కథలుగా పుంకాలు పుంకాలుగా పితరులు పితరులు పిల్లలు పిల్లలకి దేవుని తోటను గూర్చి తరాలు తరాలకి చెప్పండి చెబుతున్నారన్నమాట అంటే ఆ సబ్జెక్టు లోతు గారికి తెలుసా అంటే తెలిసే ఉండాలి నూటికి 100%. అక్కడ ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారికి లేదా ఆ పరిసర ప్రాంతాల్లో కాస్తంత ఆత్మీయంగా బ్రతకాలని అబ్రహాము లాంటి మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుందా ఏదైనా వనం గురించి అంటే ఖచ్చితంగా తెలుస్తుంది మోసేవరికే తెలిసిందంటే ఈ సంగతి అంతకన్నా ముందు తొలినాళ్ళల్లో ఉన్న లోతుకు తెలియదా చెప్పండి తెలుస్తుంది ఖచ్చితంగా అంటే ఇది రైటర్ యొక్క ఉద్దేశమే కాదు పబ్లిక్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ నేల మంచిది ఈ నేల మనదురు అన్నట్టు చెప్పారన్నమాట ఏ నేల సుధుమ గుమర్రా ఆ తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి ఏదైనా వనాన్ని తీసుకున్నారంటే పోలికగా బాగానే ఉంది ఒకవేళ లోతుగారు కూడా మదిలో ఈ ఆలోచన ఐగుప్తిలా ఉంది అన్న ఫీల్ లోతుగారికి రావాలి అంటే ఐగుప్తి గురించి ఈయనకి ఏం తెలుసు ఎవరికి లోతుగారికి ఏం తెలిసేటి చాలా తెలుసు లోతుకి దేని గురించి ఐగుప్తిని గురించి ఎలా తెలుసు అంటే బాగా వినండి ఇంకా టైం లేదు కనుక టూకీగా చెప్పుకుంటూ వెళదాం లోతు గారు అబ్రహాము గారు కరువు వచ్చినప్పుడు ఐగుప్తికి వెళ్ళారు ఈ ముందు భాగాల్లో లోతు గారికి అబ్రహాము గారికి దేశాలు కరువు వచ్చినప్పుడు కాస్తంత ధాన్యాలు నిలవ ఉండి అందరికీ సత్యశ్యామలంగా అందే ప్రాంతం ఏదన్నా ఉంది అంటే కాస్త నది ఉండి భూభాగం బాగుండి పాలనా విధానం బాగుండి చట్టపరమైన భాష ఉండి అన్నీ ఉండి కాస్తంత ఆ రోజుల్లో కల్చర్ ఉన్న కంట్రీ ఏదన్నా ఉందంటే ఐగుప్తి అందుకు ఐగుప్తికి వెళ్ళారు ఎప్పుడు కరువు వచ్చినప్పుడు అయితే కరువు వచ్చిన తర్వాత కరువు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వస్తూ ఒట్టిగా వచ్చలేదు ఆస్తుపరులే వచ్చారు అక్కడి నుంచి అబ్రహాముకి కాదు ఆస్తి సంపాదించుకుంటా
చెప్పండి. లోతు కూడా ఆస్తి వచ్చింది అంటే ఆ దేశం ఒక సెంటిమెంట్గా మాట్లాడుకోవాలి అంటే ఐగుప్తి వెళ్ళొచ్చాక మా జీవితాలు చెప్పండి బాగున్నాయంటారు. ఇది ఎలాగ ఉంటే చెప్పండి. మన తూర్పుగోదావరి జిల్లాలో మేము కువైట్ వెళ్ళొచ్చాక చెప్పండి. కువైట్ వెళ్ళొచ్చాక ఏమైంది ఏమైంది చెప్పండి. స్లాబ్ వేసేసామండి అంటారు. మేము అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అంటే కొన్ని ఏరియాస్కి మనం వెళ్ళొచ్చిన తర్వాత సెంటిమెంట్గా మాట్లాడుకునే మాట ఏంటంటే మేము అక్కడికి వెళ్ళాకే బాగుపడ్డామంట. ఇంకా నేను అడుగుతున్నాను, లోతు గారికి ఒకవేళ సెంటిమెంట్ అనేది ఏదన్నా ఉంటే ఈ దేశాన్ని ఎందుకు తీసుకున్నాడంటే అన్ని విధాలుగా సమృద్ధైన ప్రాంతం. అక్కడ కరువే ఉండదు, ప్రపంచ దేశాలు కరువు వచ్చిన అక్కడ ఇబ్బందే ఉండదు. ఆర్థిక పరమైన ఏ ఇబ్బంది ఉండదు. ఐగుప్తికలు తన అనుభవం ఉంది ఎవరికి, లోతు గారికి. అందుకే పోలికకి ఎలా తీసుకున్నారంటే ఒకటి ఐగుప్తి, రెండు ఏదైనా మనం. కానీ గమ్మత్తు ఏంటంటే ప్రాస్పర్టీ చూసే తీసుకున్నాడు కానీ ఆత్మీయంగా దేవుని ఎదుటది సరి అయిన నిర్ణయం కాదు. సగం ఆత్మీయత సగం ఇలా దౌర్భాగ్యమైన ఐగుప్తి లాంటి జీవితాన్ని చూసి నిర్ణయాలు తీసుకున్నాడు. ఏమో నాకు తెలియదు కానీ అక్కడ రాయబడిన పదాన్ని బట్టి నేను అంటున్నాను, ఆ నిర్ణయం అయితే ఆ సౌండ్ అయితే మంచిదైతే మాత్రం కాదు. అసలు ఏదేని వనానికి ఐగుప్తికి అసలు కుదరదు, ఆ రెండింటికి పొసకదు. ఆ నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడట. ఏమని అంటే ఇప్పుడు మనం చూద్దాం. 13వ అధ్యాయం 10వ వచనం లోతు కన్నులెత్తి యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనము చేయకుమును సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తి దేశము వలెను నీళ్లు పారు దేశమయుండెను. కాబట్టి లోతు తనకు యోర్దాన ప్రాంతం అంతటినీ ఏర్పరచున్నాం. కాబట్టి అన్న పదం ఏంటంటే ఇంత బాగుంది కనుకే ఇక్కడే గుడారం వేయాలనుకున్నాడు ఎవరు, లోతు గారు. ఇంకెక్కడే ఇంక నేను ఎక్కడే సెటిల్ అయిపోవాలనుకున్నాడట. అంతే, ఆడు గుడారం వేశాడు, సెటిల్ అయిపోయాడు. గమ్మత్తు ఏంటంటే సామెతల గ్రంథంకి వచ్చేసరికి ఒక రిఫరెన్స్ మన లైఫ్ కార్డు వచ్చేస్తుంటుంది. సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి త్వర త్వరగా. ముందుకెళ్ళే కొలది మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవయందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఎంత బాగుందో చూడండి. మా నిర్ణయాలు దేన్ని బేస్ చేసుకుని ఉండాలట, దేవుణ్ణి బేస్ చేసుకుని ఉండాలట. మనం తీసుకునే నిర్ణయాలు దేవుని యొక్క కృపా కటాక్షం మీద మనం ఆనుకుంటున్నామా లేదా అనేది చూసి తీసుకోవాలట. కానీ లోతు గారి జీవితానికి ఎక్కరింతల పాలైపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక్కటి, అక్కడ గొడవ జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి అబ్రహాము స్పందన వేరగా ఉంది చెప్పండి, లోతు గారి స్పందన వేరగా ఉంది. ఎల్రాను కానీ దొరికింది సొందని తట్టబుడ్డ సదుకుని వెళ్ళిపోయాడట. ఎవరు ఇల్లు అనే ఆప్షన్ ఇచ్చేసరికి, సాయిస్ ఇచ్చేసరికి ఇక దొరికిందే అవకాశం అని ఒకేసారి జెండా ఎగరేసినట్టు వేసి వెళ్ళిపోయాడట. ఈ ల్యాండ్ అయితే ఇక నా తరతరాలు కూర్చుంది అని వచ్చి అనుకున్నాడట. అంతేక బాగుపడ్డాడంటే ఏమీ బాగుపడలా. మరి ఏమయ్యాడంటే రోజు రోజుకి మెడ ఉడుతారు బిగిసిపోయినట్టు బిగిసిపోయింది ఆయన జీవితానికి. మరొక ఆలోచన, బైబిల్ మనం అలా తిరగేసుకుంటూ వెళుతుంటే రెండు దీపాలు మనకు కనబడుతుంటాయి. దీపం అంటే నీటిలో తేలే దీపం కాదు, వెలిగే దీపం. మనం చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మీరు చదివిన వచనాలు కనుక నేను చెప్పేస్తున్నాను. మన దేహానికి దీపం అని రాయబడింది కృత నిబంధన. ఏంటి? కన్ను. రెండవది నీ పాదములకు దీపం అని రాయబడింది బైబిల్లో 119వ కీర్తనలో. ఏంటది వాక్యం? ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు నా లైఫ్ని ఈ కన్ను అనే దీపంతో నేను లీడ్ చేయాలా లేకపోతే వాక్యం అనే దీపం చేత నేను నిర్ణయం తీసుకోవాలి, ఏది బాగుంటుంది చెప్పండి?
వాక్యం అనే దీపంతో తీసుకుంటే నా లైఫ్ బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది. ఎంత పెద్ద ఉరుముల్లాంటి జీవితం నిన్ను చుట్టేసినా నీ లైఫ్ కదల నిండు కొండలా ఉండాలంటే గుర్తుపెట్టుకో, మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఒకే ఒక్కటి, చెప్పండి వాక్య ప్రకారం నేను ఉన్నానా లేదా. అది వాక్య ప్రకారం నా నిర్ణయం ఉందా లేదా. కంటికి నచ్చిన నిర్ణయాన్ని నేను తీసుకున్నా, నా ఆలోచనకి నా సుబుద్ధిని ఆధారం చేసుకుని నేను నిర్ణయం తీసుకున్నా. వాక్యాన్ని పక్కన పెట్టే నిర్ణయాలు ఏమైనా నాకు చిక్కులు తప్పో అన్నదంతే. ఇప్పుడు అడుగుతున్నాను, అయితే ఇప్పుడు దీపం లోతు గారికి ఏది దీపంగా పనిచేస్తుంది చెప్పండి? కన్ను అదే అపోజిషన్గా లేదా ఆయనకి విరుద్ధంగా కనిపించే ఒక క్యారెక్టర్ అక్కడ ఉంది, అదే కుటుంబంలో ఎవరు అబ్రహాం. మరి ఆయనే నిర్ణయం తీసుకున్నాడు, కంటికి నచ్చిన నిర్ణయాన్ని కానీ బుద్ధికి తోచిన నిర్ణయాన్ని కానీ అబ్రహాం తీసుకోలేదు. దేవుని వాక్యం ఎక్కడ దొరికితే అక్కడ నేను తలదించి బతకాలని నిర్ణయం తీసుకున్నాడు, ఆయన పేరు అబ్రహాం. చూద్దాం ఒకసారి ఆ వచనాలు. అదే 13:8 అదే 13:8 త్వర త్వరగా జాగ్రత్తగా వినాలి, త్వర త్వరగా మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి అబ్రహాం, మనం బంధువులం కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశం అంతటా నీ ఎదుటి ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలు, నిన్ను నేను కుడితట్టుకు, నీవు కుడితట్టుకు వెళ్ళిన ఎడలు, నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పి ఇక్కడ ఆగుదాం. అబ్రహాం గారి మైండ్ సెట్లకు ఒకసారి వెళదాం. ఆయన ఏమంటున్నాడంటే, కుమారుడా లోతు ఒక విషయం నీకు చెప్పాలి. ఆ విషయం ఏంటంటే, మనం చెప్పండి బంధువులు మనం, నీకుతో నేను గొడవ తెగాలి అంటే ఫస్ట్ నాకు వచ్చే ఆలోచన ఏంటంటే నువ్వు నా బ్లడ్ అది గుర్తుపెట్టుకో. నీ గుర్తులేదేమో, నాకు గుర్తుంది. నీకు బుర్రకెక్కలేదేమో, నా బుర్రలో మాత్రం ఈ ఆలోచన తిరుగుతున్నాయి. నీకు నాకు గొడవలు జరగకుండా ఉండాలి అంటే నేను ఒక విషయం చెప్తున్నా, ఇది మంచి ఆలోచన కాదు. మరొక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నీకు నాకు గొడవ జరగకూడదంటే ఈ ప్రాపర్టీగా ప్రాబ్లం ఇదే కదా నీకు కావాలి, ఈ ఆస్తులేగా కావాలి, ఈ కూడబెట్టుకున్నవిగా నీకు కావాలి, నీకు ఏమి నచ్చితే తీసుకో, సాయిస్ నీకు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. నీ చేతుల్లోనే పెడుతున్నాను, అన్నీ నీకే ఇచ్చేస్తున్నాను, నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటే అలా నిర్ణయం తీసుకో. అబ్రహాం గారు పక్కకి వెళ్ళి, ఏంటండి సర్వ హక్కులు ఉన్నవి మీకు, సమస్త ఆస్తి మీద మీకే హక్కులు ఉన్నాయి, మీరు ఆయనకి సాయిస్ ఇవ్వడం ఏంటి, మీరు ఆయన తీసుకోమండం ఏంటి అని అబ్రహాం గారిని అడిగితే అబ్రహాం ఏమంటాడు తెలుసా, ఆస్తి కన్నా వాడితో సంబంధం నాకు మిన్న అంటాడు. దూరంగా ఉన్నా పర్లా, ఆస్తులు పోయినా పర్లా, కానీ ఆ సంబంధం తెగిపోకుండా ఉంటే చాలు. అబ్రహాం తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పిన, ఈ గొడవల వలన నీకు బుర్రకెక్కుతుందో లేదో మనం ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ మనం చూస్తున్నారు, ఆ ఊరికి మనం ఏమవుతుంది తెలుసా చెప్పండి, లోకు అయిపోతాం. కుటుంబాల్లో బాగా వినాలి, లేచిందే ఏదో ఉంది సామెత అలా అన్నట్టుగా ప్రతిదానికి తయారైపోకండి. కుటుంబాల్లో గొడవలకి నువ్వు కొట్టుకుంటే ఎవరు నవ్వుతారు తెలుసా, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. గుర్తుపెట్టుకో, గంభీర స్వభావమైన అబ్రహాం గారు ఎంత బ్రాడ్గా ఆయన ఆలోచిస్తున్నాడంటే, ఒకసారి గొడవ పెట్టుకునే ముందు ఆయన తీసుకున్న నిర్ణయం చూడండి, ఓర్చుకున్నాడు. ఎన్నెన్నో గుసగుసలు అనిపించుంటే ఆ కాపుర్లో ఎక్కడో వినబడుంటే సరే అబ్రహాం దగ్గరికి తగు వచ్చేసింది. అప్పుడు అంటున్నాడు, ఎవరున్నారు చూడు చుట్టుపక్కల, విశ్వాసులు ఉన్నారనుకుంటున్నావా, భయభక్తులు ఉన్నవారు ఉన్నారనుకుంటున్నావా, అందరి కానాను అన్య జనాంగాలు ఉన్నారు, వీళ్ళు నవ్వుతారు మనల్ని చూస్తే. ఈ ఆస్తే గొడవ కారణమైతే ఆస్తి తీసేసుకో, నీకు ఎక్కడ గుడారం వేసుకోవాలనుకుంటే అక్కడ వేసుకున్నావు. నువ్వు ఇలా వెళ్ళాలనుకుంటున్నావా, ఇలా వెళ్ళు. నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నానా, ఇలా వెళ్తాను. నేను ఎలా వెళ్ళాలో కూడా నువ్వు చెప్తే నేను ఆ నిర్ణయానికే నేను తగ్గుతాను. అంతే తప్ప గొడవలకు మాత్రం పెద్దపీట ఎక్కువ. ఎందుకో చెప్పినా మనం అందరికీ లోకు అయిపోతాం లోతు అని చెప్పాడు కదండి. ఇద్దరు అన్నదమ్ములు కుటుంబంలో కొట్టుకుంటే ఊరందరికీ లోకు కదా చెప్పండి. ఇద్దరు తోటుకోళ్ళు కొట్టుకుంటే ఊరందరికీ లోకు కదా చెప్పండి. అత్తాకోళ్ళు కొట్టుకుంటే ఊరందరికీ లోకు కదా చెప్పండి. రెండు పెద్ద కుటుంబాలు తన్నుకోవడానికి సిద్ధమైతే ఊరందరికీ లోకువా కదా చెప్పండి. లోకువిది, ఈ బుద్ధిహీనమైన పనులవి.
ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, లేకపోతే నిన్ను ఆశీర్వదిస్తే దేవుడు మరొక ఆస్తి సంపాదించు. దాని కొరకు అన్నదమ్ముల మీదకి, అమ్మల మీదకి, తండ్రుల మీదకి తిరగబడడం సరైన నిర్ణయాలని అనిపించుకోదు. ఆస్తుల కొరకు బలమైన రాజకీయాలు చేయడం, పనికిమాలి నిర్ణయాలు తీసుకోవడం, ఏవేవో గుంపు ఆలోచన తీసుకొని నేను ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నా, నా డిసిషన్ ఇది, నేను ఒప్పుకుంటూ ఒప్పుకో, లేకపోతే లేదు కుదరదని గొడవ దిగిపోతే లోతు వల్లే ఏమైపోతారు చెప్పండి. కానీ మనం మాత్రం తీసుకోవాల్సిన నిర్ణయం గుర్తుపెట్టుకోవాల్సింది, అబ్రహాంలా హక్కులు నాకున్న ఇతరుల ముందు నా సాక్ష్యం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఆస్తి మీద హక్కులు నాకున్నాయి, కానీ ఆస్తి కొరకు నా సాక్ష్యం పోతుందంటే నాకు సాక్ష్యం గొప్పది తప్ప ఆస్తి గొప్పది కదా. నా విలువల కొరకు దేవుడు తీసిన గీతల కొరకు, ఆయన నిర్ణయించిన నిర్ణయాల కొరకు నా నిర్ణయం దాటిపోదాడు ఎవరు? అబ్రహాం గారు. అందుకే ఆయనకి సాక్షి ముందు ఆస్తి పెద్ద అనిపించలేదు. తీసేసుకుంటావా? తీసేసుకో. టెంట్ వేసుకుంటావా? వేసుకో. నీ కాపుర్లో నువ్వు కూడా ఆ డాక్యుమెంట్ల మీద రాసేసుకుంటారా? రాసేసుకో. నువ్వు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, కలుసుండి గొడవలు పెట్టుకునే కన్నా దూరంగా ఉండి కాస్తంత సమాధానంగా ఉండడమే మిన్న అన్నాడు ఆయన. అలా జీవితాలు బాగుంది, రమ్యంగా ఉందనుకుని వెళ్ళిపోయాడు ఎవరు? ఎవరు చెప్పండి? లోతు గారు. అబ్రహాం గారికి దూరంగా జరిగి ఎప్పుడైతే దూరం అయిపోయాడో ఏమన్నా సాధించాడంటే ఏమీ సాధించలేదు. ప్రతిమందులో ఒక మాట ఉందండి, గుండె జలుమని పోద్ది అన్నమాట. ఆ మాట ఏంటో తెలుసా? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం రక్షించుకొనకపోతే వాడికి లాభం ఏంటి అన్నాడు. అండి, ఈ మాట ఆయనకి సూట్ అవ్వట్లేదు. ఎవరికి? లోతు గారికి. నువ్వంతా సంపాదించుకొని ఆ సంపాదించింది నిన్ను రక్షించలేకపోతే, నీ భార్యను రక్షించలేకపోతే, నీ పిల్లలు రక్షించలేకపోతే, నువ్వు అనుకున్నది ఏది చివరికి నిన్ను కూడా రక్షించలేకపోతే ఎందుకు? అది ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. అందుకే కృత నిబంధనలు ఆయన అంటున్నాడు, సమస్తము సంపాదించుకుని, లోకమంతా సంపాదించుకొని ఆ సంపాదించిందే నన్ను సంపాదించలేనప్పుడు, నన్ను కాపాడలేనప్పుడు ఆ సంపాదన ఉంటే ఏంటి, ఊడిపోతే ఏంటి? ఈరోజు నీకు నాకు బాగా బుర్రకెక్కాల్సిన మాట ఏంటంటే, మనం తీసుకునే నిర్ణయాలు మన హక్కుల్ని బట్టి కాదు చెప్పండి, మన స్వతంత్రాన్ని బట్టి కాదు. మన నిర్ణయాలు మన డాక్యుమెంట్లో మన పేర్లు ఉన్నాయి లేదా కదా, అది ఏది కాదు. మన నిర్ణయాలు ఏంటి చెప్పిన? నా సాక్ష్యం, నా జీవితం, నా ఆత్మీయ జీవితం, నా ఆస్తి కాదు. నన్ను రక్షించేది ఏదో దాని వైపుకే నేను తలదించుతానని ఎవడైతే నిర్ణయం తీసుకుంటాడో గుర్తుపెట్టుకోండి, వాడి జీవితాలు బాగుంటాయి. ఒక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 18-19 వచనాలు. క్రీస్తునకు దాసుడైన వాడు మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు, కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి కలిగి వాటి అందే ఆసక్తితో అనుసరించిన మాట ఎంత బాగుంది చూడండి. క్రొత్త నిబంధన కూడా ఈ కొలతలు ఏం మారిపోలేదు. కుటుంబాల విషయంలో, సంఘాల విషయంలో, ఆత్మీయ సహోదరుల విషయంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉండాలంటే, మరలా చదువుతాం ఒకసారి 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు, కాబట్టి సమాధానము వాటినే ఆసక్తితో అనుసరించడు. పరస్పరము అంటే, పరస్పరం అంటే ఒకరి కొరకు ఒకరు ఇరుగు పొరుగు వారి కొరకు నీ నిర్ణయాలేంటి? ఎంత బాగుందో చూడండి అన్నమాట. నువ్వు క్రీస్తుకు దాసుడివి, దేవుని కుమారుడివి, క్రీస్తు బిడ్డవి అనడానికి నీ పరస్పర నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నీ బంధువులతో, నీ తోబుట్టువులతో, లేదా నీ ఆత్మీయులతో, నీ స్నేహితులతో నీ పరస్పర నిర్ణయాలు ఎలా ఉన్నాయి? పౌలు గారు ఒక మాట అంటాడండి, ఎంతమంది గుర్తుందో, నాకు అన్నీ చేయడానికి స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అంటాడు. నాకు అన్నీ చేయడానికి స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయను, ఎందుకంటే అవి క్షేమాభివృద్ధి కలగ చేయవు. అంటే
హక్కులున్నా స్వతంత్రమున్నా అన్నీ చేయడానికి మన మన చేతుల్లోనే అధికారం ఉన్నా అన్నీ ఉన్నా కొన్ని మనం చేయకూడదని ఎందుకు చెప్పినా అవి చేస్తే కొన్ని సఖ్యతలు మనకి కుదరవట ఆయనకి సర్వహక్కులు ఉన్నాయట పౌలు గారి మాటను బట్టి నేను చెప్తున్నాను ఆయనకి స్వతంత్రం ఉందట ఆయన ఏ నిర్ణయమైనా తీసుకొచ్చట కానీ ఎందుకు తీసుకోవంటే పౌలు గారు అంటారు అవి క్షేమాభివృద్ధి కలగచేయు ఇప్పుడు నన్ను నేను మరలా అడుగుతున్నా ఈ మాటను బట్టి పరస్పర నిర్ణయాలు నాకు నచ్చిందంటే నేను చేసేస్తున్నానండి కాదు ఒకవేళ ఇది నీకు నచ్చింది ఓకే వేరే ఒకవేళ దేవునికి నచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ దేవునికి నచ్చి నీకు నచ్చిన తర్వాత నీకు చేయగలిగే హక్కున్నా దానివలన ఏదన్నా బెరుసుగొట్టే ప్రమాదం ఉంటే ఒకసారి ఆగడమే చాలా మంచిది చేసే హక్కులుండి అన్నీ ఉండి అంటున్నాడు ఇదిగో నాకు నేను కాదు నాకు నేనుగా కాదు పరస్పరము అందరి క్షేమాభివృద్ధి కొరకు అవసరమైతే నిందలు అనుభవించి తగ్గిపోదాం అంటున్నాడు ఆయన తగ్గాలట మరొక మాట చూద్దాం అదే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అదే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి కీడుకు ప్రతి కీడు ఎవడికినే చేయదు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గుచ్చి ఆలోచన కలుగుని ఎక్కడికి పొండి అదే భావజాలం ఎక్కడికి పొండి అవే అర్థాలు ఎక్కడికి పొండి అవే బంధాలు కనబడుతున్న చూడండి బైబిల్లో కీడుకు ప్రతి కీడు చేయొద్దు ఈరోజు అవకాశం వాళ్ళదే ఒకరోజు అవకాశం నీది వచ్చిందే అవకాశం అని పట్టుకొని ఆ రోజు నాకు అలా చేసి వీళ్ళ సంగతి నేను తేలిస్తాను నువ్వు అనకూడదట గుర్తుపెట్టుకుని మనం బాగా జెండా ఎప్పుడు ఎగరేస్తాం చెప్పినా అవకాశం మన చేతుల్లోకి వచ్చినప్పుడు టైం నీదిరా చెప్పండి నా టైం వస్తుందిరా పాలిటిక్స్లో అంటుంటారు చూసారా పేరెత్తకూడదు కానీ ఇప్పుడు మీరు కొడుతున్నారు మేం కొట్టే రోజు వస్తుంది ఆ కొట్టిన దెబ్బకి ఇంకెప్పుడు లేగరన్నాడు ఒక ఆయన పాలిటిక్స్లోనే ఈ డైలాగులు క్రైస్తవ్యానికి పనిచేయవట ఈ ఫిలాసఫీ క్రిస్టియానిటీలో బిలీవర్స్లో ఉండడానికి వీల్లేదు గుర్తుపెట్టుకోండి కీడుకు ప్రతి కీడు చేయడానికి వీల్లేదు సైలెంట్ అయిపో అంటున్నారా అన్నే ఏడుస్తున్నారా యాన్నే దుమ్మెత్తిపోతున్నారా పోయినే కానీ ఒక మాత్రం నువ్వు చేసుకోవాలి క్రైస్తవుడిగా మౌనం అట కీడుకు ప్రతి కీడు చేయకు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని నువ్వు అరిచేస్తే నీ ముందు అరలేరు అని నోర్లు పెద్దవి లేవండి నువ్వు అరిస్తే అరలేరు నీతో ఫైటింగ్ దిగలేరు కానీ నువ్వు చేయకు ఎందుకో చెప్పినా నువ్వు కూడా ఫైటింగ్ దిగితే ఇంకా కుటుంబమైనా సంఘమైన ఇంకేమైపోతుంది చెప్పండి ముక్క ముక్కలు అయిపోతాయి అవి అందరికీ క్షణం గొడవకి గొడవ సమాధానం అవ్వదు గొడవకి చెప్పండి అవతల వారు నిశ్శబ్దం ఏమవుద్ది సమాధానం అయిపోతుంది అని అన్నవాడికి అనిపిస్తుంది నేనే పెద్ద నియంతలో ఉన్నలా ఉందేటి అని ఎవడికి అన్నోడికి అడేమండు ఆమె ఏమీ అనదు ఇన్ని మాటలు నేను అని ఇన్ని కుట్రల్లో పన్నాగాలు పన్నా వాళ్ళు ఏమి స్పందించరేంటి అన్నప్పుడు వాళ్ళకి అర్థమవుద్దండి ఒకరోజు చచ్చిపోయిపోయినా అర్థమవుద్దండి ఈ వ్యక్తులు మేము ఎంత బాధ పెట్టాం కదా అని అప్పటి వరకు మనం ఏం చేయాల్సిన పని క్రైస్తవులుగా కీడుకు ప్రతి కీడు చేయొద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏంటో ఆలోచన కలిగి ఉండండి గొడవ దిగితే అందరూ క్షేమంగా బతకలేరండి ఇప్పుడు నేను చెప్తాను అండి చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళు కొట్టేసుకుంటే ఇంకా కుటుంబం ఉంటుందండి పెద్ద కోళ్ళకు బుద్ధి లేకపోయినా చిన్నదానమైన నీకు బుద్ధి ఉండాలి పోనీ చిన్నదానికి బుద్ధి లేకపోయినా పెద్ద కోళ్ళకైనా బుద్ధి ఉండాలి ఎవరో ఒకరు తగ్గితే ఏమవుద్ది ఆ కుటుంబం ముందుకు కొనసాగుద్ది ఈవిడ తగ్గకపోయి అవతల ఆవిడ తగ్గకపోతే ఆ వెనకాల ఉన్న వాళ్ళకి కీ ఇచ్చేసి ఎవడ వెనకాల ఉన్నవాళ్ళు కొడుకులు వాళ్ళకి కీ ఇచ్చేస్తే ఇంకా కుటుంబం చెప్పండి ఊర్లోకి వచ్చి ఈదులోకి వచ్చి తెయ్యి బొబ్బరి గట్టని తిరగబడితే ఇక ఆ ఊరికి ఆ కుటుంబం ఏమవుద్ది చెప్పండి లోకవుద్ది అందుకే అంటున్నాడు కుటుంబమైనా సంఘమైనా సహవాసమైనా ఏదైనా ఓకే నీ కీడు చేశారా పక్కన పెట్టే నువ్వు మంచి ఆలోచన కలిగి ఉంటు నేను గొడవ తెగడం సబబు కాదు సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం సఖ్యమైతే అంటే పాజిబిలిటీ ఎంత ఉంటే అంత అవకాశం ఎంత దొరికితే అంత
వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సమాధానం కొరకు లేదా ఏ విధముగానైనా సత్యమైతంటే ఇక ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నువ్వు చేయాల్సింది ఏంటి చెప్పనా? కీడు కీడు కాదు చెప్పండి, సమాధాన పడిపోదాం అన్నారట. కీడు కీడు కాదు, గొడవకు గొడవ కాదు. సత్యమైతే ఎంత పాసిబిలిటీ ఉంటే అంత నువ్వు ఆలోచించి సమాధానం కొండ దేవుని పిల్లగా మనకి ఇది తగదని చెప్పండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తును. మీకు మీరు పగ తీర్చుకోకండి. నువ్వు ప్రేమించు, నీ వెనకాల ఉన్నవాడు నిన్ను ప్రేమిస్తున్నారు లేదో వెనకున్నవాడు చూస్తాడు ఖచ్చితంగా. నువ్వు మాత్రం చేయాల్సింది ఏంటి చెప్పండి? ప్రేమించు. ఇక్కడున్న పెద్ద బిగ్గెస్ట్ మార్క్ బెంచ్ మార్క్ ఏంటి చెప్పినా, నిన్ను దేశించే వారిని ఫస్ట్ నువ్వు భోజనాన్ని పిలిచానట్టు. ఫంక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ ఎవరిని పిలిచాలి చెప్పనా? చెప్పండి, ఫస్ట్ కార్డు ఎవరికి ఇచ్చేయాలి? ఎవరికి? మన శత్రువులకి ఇచ్చేయాలి, కానీ మనం లాస్ట్ ఇస్తాం. అందుకే దేవుడు దీవులు రాహం మనకి, అవసరమైతే చెప్పడం కూడా మానేస్తాం. అలా చేయకూడదు. మనం చేయాల్సింది ఫస్ట్ కాల్, ఫస్ట్ లెటర్ లేదా ఫస్ట్ ఇన్వైట్ చేసేది వెల్కమ్ వచ్చిన ఎవరికి వెళ్ళిపోవాలట? సరే జరిగినాయి జరిగినాయి కానీ బిర్యానీ చెప్పండి, పచ్చిరొయ్యలు ఇవన్నీ కలిపి వండిస్తున్నాం. ఇంకా చెప్పండి, బడాకాన దమ్మ అంతా లేపేస్తున్నాం. నీ ఫ్రై బీట్ అంటే ఇష్టంగా అది కూడా వండిస్తున్నాం. జాయింట్లు కావాలా అవి కూడా రెడీ చేస్తున్నాం. మానికి రోయ్ అని చెప్పాలట. ఎవరికి? నీ ఎనిమీకి. కానీ మనం ఎవరికి చెప్తాం చెప్పండి? ఒక గేలాడు వచ్చినా అడిగి సాంబారే వేస్తుంది. అందుకే నీకు దేవుడి దగ్గర ఏం దొరకు? దీవెన దొరకు. మనం గుర్తుపెట్టుకోండి, మన ఎనిమీస్ని మనం ఏం చేయాలంటే బిలీవర్స్గా లవ్ చేయాలట. మనకు లవ్ ఎక్కడ పడుతుందో చెప్పండి? అపోజిషన్ మనం లవ్ చేసినప్పుడు మనం లవ్ చేస్తాం. మన లవ్ ఎక్కడ పుట్టుదో చెప్పండి? అపోజిషన్ మనకి ద్వేషించినప్పుడు మనకు లవ్ ఉండదు, పగలేసిపోద్దట. అందుకే అంటున్నాడు, ప్రేమించండి, దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వండి. నేను చెప్తుంది ఎంత బాగుందండి అన్నమాట. దేవుని ఉగ్రత కంటే మనం ఏమవ్వాలట? చోటు ఇవ్వాలట. దేవుని ఉగ్రత చోటు ఇవ్వడం అంటే నేను చెప్తున్నాను, మన ఉగ్రత ఏముంది? మన ఉగ్రత ఏముంటుంది చెప్పండి? మహా అయితే ఆయన కొంచెం ఒక రోజు ఏడిసిలా చేస్తాం. మన ఉగ్రత ఏముంటుంది? రెండు రోజులు నిద్ర లేకుండా చేస్తాం. అది దేవుని ఉగ్రతకు చోటిస్తే బతుకంత వీడి జోలికి ఎందుకు వెళ్ళామని నెత్తు నోరు కొట్టుకొని ఏడ్చేంత ఉగ్రత దేవుడు నీ అపోజిషన్ మీదకి ఏం చేస్తాడు? కురిపించేస్తాడు. గుర్తెట్టుకో, ఆ సీక్రెట్ మర్చిపోకండి. ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపో, దేవుడిని వెనక నిలబడతాడట. ఆయన నిలబడంటాడట, వీడి జోలికి నేను అనవసరంగా వెళ్ళానని. ఈరోజు గెలిచేసామనుకుంటారు, ఒకరోజు గుర్తుపెట్టుకో. లైఫ్లో ఫైనల్ ఆన్సర్ ఏంటో చెప్పనా? వాళ్ళు ఓడిపోతారు నువ్వు గెలుస్తావు. బైబిల్ ఇస్తున్న గ్రేటెస్ట్ మినిస్ట్రీ లేదా గ్రేటెస్ట్ ఆన్సర్ ఇది మనకి. ఒక పెద్ద పరిచర్య మన కుటుంబ జీవితాల్లో కూడా, ఒక పెద్ద సమాధానం మన వ్యక్తిగత జీవితాల్లో కూడా. అదే చెప్తుంది, ఇదిగో నువ్వు దేవునికి మరేం చేయాలి ప్రభు అంటే, కీడు వలన ఏమీ జయించలేవు. మరేం చేయగలమట? ప్రేమ వలన కింద వచ్చిన ప్రేమ వలన మాత్రమే జయించగలమట. అంటే పగతో పగను ఎప్పుడైనా జయించగలమండి? పగతో ఎప్పుడన్నా పగను మనం జయించగలమా? కానీ నిజమైన విజయం ఏంటి చెప్పినా, మనల్ని దేశించేవారు కూడా మనతో కలిసి కూర్చుని భోజనం చేస్తారు చూసారా, అది నిజమైన విజయం. అంటే శత్రుణ్ణి చంపేయడం కాదు. ఆ మధ్యకాలంలో ఎవరు అన్నారు, ఎవరు ఈ క్రిటిక్స్ చేసేవాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న ఆయన చచ్చిపోయాడు ఎవరైనా? కత్తి. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయనకు విరోధులైన వారందరూ భయంకరమైన మాటలు అన్నారు. ఎవరన్నారు కానీ ఒక రైటర్ మంచి మాట అన్నట్టు, ఏమంటే తెలుసా? కత్తి మహేష్ చనిపోయిన తర్వాత ఆయన విరోధులందరూ నవ్వుకుంటున్నారు, భలే 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 జరిగింది అని. ఆ రైటర్ ఈ రెండు సందర్భాలు గుర్తించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ నవ్వుతున్న వాళ్ళందరూ, ఈ నవ్వుతున్న జనాంగం అంతా ఒక మనిషి పోతే, ఒక శత్రువు పోతే నవ్వుతున్నారంటే వీళ్ళ పెంపకము వీళ్ళ నాయకత్వం ఏ పాటుతో అర్థమవుతుంది అన్నాడు. నాకు అర్థమైతే ధన్యత. నువ్వెవడైనా నాశనం అవుతే నవ్వుతున్నావంటే మీ అమ్మ నాన్న నిన్ను ఎలా పెంచారో నీకు అర్థమవ్వాలి. ఎవడైనా నాశనం అవుతున్నప్పుడు నీకు ఎక్కడ లేని నవ్వులు, ముసుముసు నవ్వులు నీకు ముంచుకొచ్చేస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి నాయకత్వాన్ని వెంబడిస్తున్నావు నీకు అర్థమవ్వాలి. ఇది మంచి మాట అన్నాడు ఆ రైటర్. ఎవరో కానీ నువ్వు ఎవరు నాశనాన్ని కోరుకుంటున్నా, నాశనం నీకు తృప్తినిస్తుందంటే అసలు నువ్వు ఎలా బతుకుతున్నావు కూడా నీకు అర్థమవ్వాలి. నేను క్రైస్తవుడిగారు బతుకుతున్నాను అన్నాను, గుర్తు ఏంటి చెప్పినా? ఇక్కడ చెప్తుంది వచ్చిందాం,
నిన్ను లవ్ చేసేవారినే కాదు నిన్ను లవ్ చేయని వారిని కూడా నువ్వు లవ్ చేయి, ప్రేమించాలి. ఎంతకాలం ప్రేమించాలి ప్రభు అంటే భోజనాల వరకు ప్రేమించి, ఇంకెంతకాలం ప్రేమించాలి ప్రభు అంటే గోతుకు పోయేంత వరకు ప్రేమించి. సఖ్యమైతే ఎంత పాజిబిలిటీ ఉంటే అంత చెప్పు, సమాధానం పడిపో. నెక్స్ట్ మరొక వచనం చూద్దాం. ఇదే రోమిలకు రాసిన పత్రిక, ముగించేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3 వచనాలు కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలను. ఎంత గంభీరమైన మాటలు చూడండి. కాగా బలవంతులమైన మనమంటే నేను క్రైస్తవునండి, నేను దేవుని బిడ్డనండి, ప్రతి వారం నేను చచ్చికెళ్తాను, ఎవరైతే బలవంతులుగా ఫీల్ అవుతున్నారో, లేదా ఆత్మీయ స్థితిలో ఎవరైతే బలంగా ఉన్నారో, లేదా ఆధ్యాత్మిక స్థితిలో అన్ని విషయాలు ఎరిగిన వారికి ఎవరైతే ఉన్నారో అట్టి వారికి చెబుతున్నాడు. బలవంతులమైన మనం బలహీనులమైన వారి బలహీనతను మనం భరించడం బద్దులమై ఉన్నమాట. బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులం. దౌర్బల్యం అంటే అక్కడికి ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా ఎలా చూడాలో తెలియదు, ఏమనాలో తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే నీకున్నంత మెచ్యూరిటీ వాడికి లేదు. ఈ మాట అంటే బాధపడతారా బాధపడరా అని ఆలోచించడు, వెనక ముందు చూడకుండా అంటాడు. కానీ నువ్వు ఆత్మీయ స్థితిలో బాగున్నావు, నువ్వు ఆ మాట కూడా భరించాలట. కానీ మనం ఏమంటాం చెప్పనా, వీడంటే మేము ఎందుకు భరించాలి అంటాము. మీకు అర్థమైందా? ఈ ఫ్యామిలీలు వినబడండి ఈ సౌండ్లు. నువ్వు అంటే పడ్డానికి నేను ఇక్కడ రెడీగా లేనురా, నువ్వు అంటే పడ్డానికి నేనేం చూస్తూ వేసుకోలేదా, డేటీ గాజులు వేసుకోలేదురా, నువ్వు అంటే పడ్డానికి నేను నీలాంటి వాడిని కాదురా, నువ్వు పడతావేమో నేను పడినంటాడు. అన్నీ చేసి నేను ఎందుకు పడతావు అంటాడు పెద్దోడైతే. చిన్నోడైతే అంటాడు నా తప్పేముందని. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జాతిలో మిగిలే మాట ఏంటంటే నేను అంటే పడను అంటాడు. నేను ఎవరి దగ్గర పడాల్సిన అవసరం నాకు లేదంటాడు. కానీ బైబిల్ అంటుంది అంటే పడు అంటుంది. బైబిల్ చెప్తున్న భక్తి అంటే చెప్పనా, నీ తప్పు లేకపోయినా పడంతే. ఎలా ప్రభు అది ఎలా కుదురుద్ది అంటే నేనే పడ్డాను, నువ్వు ఎందుకు పడవు అని అడుగుతున్నాడు. అదే చూపిస్తున్నాడు చూడండి అక్కడ. తన పొరుగు వాని క్షేమాభివృద్ధి కలుగు చేయుట్లో ప్రతి వాడు మేలైన దాని ఎందు అతన్ని సంతోషం. ఎవరిని సంతోషపరచాలట? మన బాధ పెట్టేవాడిని, మనల్ని ఇబ్బంది పెట్టేవాడిని, మనకన్నా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వాడిని, దౌర్బల్యం కలిగిన వాడిని, ఒక మాటలో చెప్పాలంటే మనకి ఏ విధముగా సమానముగా చెరిగిపోయిన వాడిని మనం ఏం చేయాలట? మరి హ్యాపీగా ఉన్నావని అడగాలట. ఇటు మన హ్యాపీనెస్ బాగొట్టేసుకుని చెప్పండి, వాడికి సంతోషం ఇవ్వాలట. మన సంతోషం బాగొట్టుకుని అవతల వాడు సంతోషాన్ని మన కొరకు. నేను చెప్తున్నా ఈ భక్తి ఎవడైనా చేస్తాడండి? ఎవడైనా ఈ కొలతలో ఎవరైనా చేస్తున్నారా? 40 రోజులు మాలేసమంటే వేస్తాం గొడవ లేకుండా. ఏదైనా తెల్లని వస్త్రం ధరించుకుని తిరగమంటే ఆది వరకు తిరిగేస్తామా? ఈ భక్తి ఇంటర్నల్గా కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, నీ ఇరుగు పొరుగు వారిలో, సంఘంలో, చివరికి నీ అత్తమామల దగ్గర, భార్యగా, భర్తగా, ఎక్కడైనా నిన్ను అర్థం చేసుకోలేని వారు సంతోషంగా ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నావా? మనం అలా కోరుకోం. నాకు సంతోషంగా లేకుండా చేశారు కనుక చెప్పండి, మీకు నిద్రలో కూడా సంతోషం దొరకకుండా చేస్తాం. చూసుకు ఈరోజు నుంచి ఎలా ఉంటుందో అని. అప్పుడే తెలుగులో భార్య టైటిల్ వచ్చేయట, అత్తకు మొగుడు చెప్పండి. అత్త ఏ టైటిల్ వచ్చాయిగా? అత్త ఈ కోడలకు మొగుడు కదట, ఎవరికి? అత్తకి ఇముడు, సారీ టైటిల్ గుర్తులేక మొగుడా అన్నాను. ఇలాంటి భారీ టైటిల్లన్నీ ఎలా వచ్చాయంటే కీడుకు కీడు. ఇదేదో పెద్ద ఫిలాసఫీ అనుకోండి, అత్తను బాధ పెట్టడం, భార్యను బాధ పెట్టడం, మామగారిని బాధ పెట్టడం, బంధువులను బాధ పెట్టడం, ఈ సిరెత్తిపోయే పనులు క్రైస్తవ్యానికి కుదరవట. ఆయన అంటున్నాడు చూడండి, నిన్నెవరైతే ఇబ్బంది పెట్టే దౌర్బల్యం కలిగిన వారు ఉన్నారో మళ్ళీ హ్యాపీగా ఉండాలని కోరుకో. అంటే ఈ ఇప్పుడు మన చదువు నీ వచనాలు అన్ని కొలతకి అబ్రహాం గారు తీసిపోయాడా? సరిగ్గా సరిపోయాడు చెప్పండి. సరిగ్గా సరిపోయాడు ఆయన. అబ్రహాం గారు ఆత్మీయత ముందు లోతు ఆత్మీయత ఏమైనా సరిపోద్దా? సరిపోదు. అబ్రహాం గారి నిర్ణయాల ముందు లోతు నిర్ణయాలు సరిపోతాయా? సరిపోవు. కానీ నువ్వు హ్యాపీగా ఉంటే చాలరా, నువ్వు ఎక్కడ టెంట్ వేసుకుంటే అక్కడ వేసుకున్నాడు అంటే,
నువ్వు ఆనందంగా ఉండు, నీకు ఎక్కడ బాగుంటే అక్కడ బాగుండు, నేనైనా కొంచెం తిండి లేకుండా బతకడానికి సిద్ధం, కానీ నువ్వు మాత్రం పిల్ల పాపలతో బాగుండు అన్నాడు. ఆత్మీయతలు ఎదిగిన వారు, ఆత్మీయతలు ఎదగలేని వారిని చూసి మీరు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలట. ఒక మార్క్ చూపిస్తున్నాడు మనకి, మూడవ వచనం ఉంటే క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచకం లేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఏలే అనగా ఓర్పు వలనను, లేఖనము వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వం ముందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలిగి నిమిత్తము రాయబడి ఉండేవి. అక్కడ ఒక మాట చూపిస్తున్నాడు చూడండి, యేసుక్రీస్తు వారు కూడా తనను తాను సంతోషపరచుకోలేదంట. ఇంకా కాస్త ముందుకెళ్ళి లోతుకెళ్ళి ప్రభు యొక్క హృదయ స్పందన దగ్గరికి వెళితే గుర్తుపెట్టుకోండి, ప్రభువా ఇంత మౌనంగా ఉంటున్నావు, ఈ ఉమ్ములు భరిస్తున్నావు, ఈ మాటలు భరిస్తున్నావు, దారిన పోయిన ప్రతి ఒక్కడు నేను నేలం చేస్తున్నాడు సిలువు ముందు నిలబడి, ఇంత ఓపిక దేనికి ప్రభు అంటే ఆయన అంటాడట, నన్ను సిలివేసినోడు కూడా సంతోషంగా ఉండాలంటాడట. ఇంకా మాట అండి చెప్పిన, నన్ను పిడుగుద్దులు గుద్దారే వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడట, ఆయన ముఖం మీద ఉమ్మేసిన వారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడట. ఒక్క మాటలు చెప్పాలంటే ఆయన చంపేసిన వారు కూడా కుటుంబాలు కుటుంబాలుగా బాగుండాలని కోరుకుంటున్నాడట. మన ప్రభువే ఇది కోరుకుంటే ఆయన దాసులము యోగ్యులము అని చెప్పుకుంటున్నాం, మనమేం కోరుకోవాలి చెప్పండి? మనకి కీడు చేస్తున్నవారు చెప్పండి, వాళ్ళు బాగున్నారని కోరుకోవాలట. కానీ నాకు అప్పుడప్పుడు బాగా మీకే నాకేనా మనుషులు కనుక మనల్ని ఇబ్బంది పెట్టి ఇంటి మీద పిడిగడిపోవాలని కోరుకుంటాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పిడిగడిపోవాలి, నేను నీ ముందు తెలియాలి కనీసం అనిపించదండి మనకి. నన్ను ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడు అడిగి ఎదురు జరిగిపోవాలి, కానీ బైబిల్ చెప్తుంది నోరుమీరా అలాంటి ఆలోచనలు నీకు రావడానికి వీల్లేదు, నాశనమైపోవాలని కోరుకోక. బైబిల్ చెప్తుంది ప్రభువుని చూడు, ప్రభువుని చూడు, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, తన సిలివేసిన వారిని సంతోషపరిచాడు, తను నిందిస్తున్న వారిని సంతోషపరిచాడు. ఎవరైతే నిందలకి కారకుల్లో ఆనందలనే తెచ్చుకుని మీద తెచ్చుకున్నాడు, ఒక్క మాటలు చెప్పాలంటే ఓర్చుకున్నాడు, వాక్యానికి తలదించాడు, ఆదరణ కలిగేలా మనకు జీవించాడు, ఆయన నిరీక్షణ కలిగి మనకు నిరీక్షణ చూపించాడు, ఇలా బతకండి అని ఒక బోధ మనకి రాయించి నేర్పించాడట. మరొక మాట అంటున్నాడు, మీరు ఏకభావం గలవారే, ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకడితో ఒకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించిన గాక. బాగా వినండి, ఓర్చుకోవడం వలన స్వతంత్రం ఉన్న హక్కులున్నా మనం తిరగబడకుండా నిందలు ఇబ్బందులు మన మీద ఎంచుకుంటే ఒకరికి మహిమ కలుగుద్దట. ఎవరికి? దేవుడికి. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఎలా మహిమ తెచ్చాడంటే ఇతరుల నిందలు ఆయన మీద వేసుకున్నాడు, ఆయనకు అన్యాయం జరిగినా నోరు మూసేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన్ని బాధపట్టిన వారు కూడా రక్షణ పొంది వారు కుటుంబాలు కుటుంబాలుగా బాగుండాలని కోరుకున్నాడు. ఈ తగ్గింపు, ఈ ఓర్పు, ఈ సహనం తండ్రి అయిన దేవునికి ఏం తెచ్చేయట? మహిమను తెచ్చేయట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవునికి మనం మహిమను ఎలా తెస్తామంటే, నువ్వు కలెక్టరో చెప్పండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతే రావు, అది వేరే యాంగిల్. అలా వచ్చేది మహిమ. మహిమ ఎలా వస్తుంది తెలుసా? మనం బాధలు నిందలు అవమానించి వాళ్ళని మనం బాధ పెట్టినా కూడా మన దగ్గరికి వచ్చి బాగున్నావా అంటారు, ఏమి ఎరగనట్టు తెలుసు, అదో పెద్ద పరీక్ష మనకి. ఆడికి వచ్చి మనకి ఏమి ఎరగనట్టు వచ్చి పలకరిస్తారు, అప్పుడు కూడా బాగున్నాను రా, మీ ఆవిడ బాగుందా, మీ పిల్లలు బాగున్నారా, అంతా బాగుంది, ఏ ప్రాబ్లం లేదు కదా, మీ కొరకు ప్రార్థన చేస్తాను రా, తలదించాను అలాంటి మనం. ఇవన్నీ నేను ఎందుకు అనాలి ప్రభువా అంటే, నాకు ఇక్కడే మహిమ వస్తుంది, దాని కొరకు నువ్వు తలదించే అంటాడట. ఇలా ఉందామండి. దయచేసి మరొక మాట చూద్దాం, ముగించేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, ఇందాక జ్ఞాపకం చేసిన మాట, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23-24 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23-24 వచనాలు. అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగచ్చే ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ
చూసుకునే వల్ల నా మాట ఎలా ఉందో చూడండి. నాకు హక్కులు ఉన్నాయి, నాకు స్వతంత్రం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోవడానికి కుదరదు. ఎందుకు చెప్పిన, ఎవడైనా దేవుని బిడ్డ అయితే, క్రీస్తు సంబంధి అయితే, వాడి ఇతరులు బాగు కొరకు కూడా చెప్పండి నిర్ణయాలు తీసుకోవాలట. మరొక మంచి మాట, గంభీరమైన మాట ఏంటంటే, ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలు, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలు, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, ఎవడునూ ప్రభును చూడడు, మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన ఏరు ఏదైనా మొలిసి కలవరపలుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు చెబుతున్నాడు. చూడండి, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడండి. ఇక్కడ ఒక లింక్ చేసేసాడండి జీవితానికి. ఆయన ఏమన్నాడు చూడండి, అందరితో సమాధానం కలిగి ఉండాలట, అప్పుడు పరిశుద్ధత కలిగి ఉండాలట. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత ఉండి సమాధానం లేకపోయినా, సమాధానం ఉండి పరిశుద్ధత లేకపోయినా, గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు ప్రభు దృష్టికి యోగ్యంగా ఉండవట. చాలామంది చేసే పని ఏంటి చెప్పిన, నేను చాలా కాలం క్రితం పెళ్ళిగలేనండి, లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఆ పెళ్ళికెళ్ళిన తర్వాత ఆయన చాలా ప్రేమ ప్రసంగాలు చెప్తాడు, ఆయన చాలా చక్కగా ప్రేమగా మా ప్రేమించాలందరినీ అని చెప్తాడు. గమ్మత్తు ఏంటి చెప్పిన, మేము కనబడితే మమ్మల్ని ఎవరిని పలకరించలేదు, చూసి చూడట్టు వెళ్ళిపోతున్నాడు ఆయన. విషయం ఏంటి చెప్పిన, మేము ఎవరితోనే గొడవలు పెట్టుకోమండి అంటారు ఈ నేక దొంగలు ఉంటారు చాలామంది, మేము ఎవరితోనే గొడవలు పెట్టుకోమండి అంటారు, కానీ చూస్తే పలకరించరు. మీకు అర్థమైందా, ఇది కూడా దేవునికి ఎలా ఉండదట, నచ్చదట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, గొడవలకు వెళ్ళడమే కాదు, నిన్ను గొడవ పెట్టడానికి సిద్ధమైన వాడితో నీకు సమాధానం ఉందా లేదా, అది గుర్తుపెట్టుకో. మనం బాగా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం, పరిశుద్ధతకి ఎంత ప్రయత్నం చేస్తామో ఇతరులతో కూడా అంత సమాధానం మనం కోరుకోవాలట. నిజానికి లైవ్లో చెప్పకూడదు, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరు ఈ మధ్య దొంగలు దొరికారు, నిజానికి వాళ్ళకి తుక్కు రేపేయచ్చు, నిజానికి వాళ్ళకు మళ్ళీ కనబడకుండా చేసేయచ్చు, కానీ మనం క్రైస్తవులు అలా చేయకూడదు. వీలైతే మనం చేయాల్సింది అని చెప్పిన సమాధానం, సమాధానం, సమాధానం. వాళ్ళకి చెప్పిన ఆన్సర్ ఒకే ఒకటే, మేము చేయాలంటే చాలా చేయగలం, కానీ అవన్నీ మన క్రైస్తవులుగా మనకి తగవు, క్రైస్తవ బిడ్డలుగా మనకు కుదరవవి. దేవుడు చెప్తున్నాడు, సమాధానం గెలుపండి, సమాధానం గెలుపండి. పరిశుద్ధం లేకుండా ఎవడనూ ప్రభుని చూడలేదు ఎంత వాస్తవమో, తన సహోదరుని ప్రేమించిన వాడు కూడా ఎలుగును చూడనన్నది కూడా అంతే వాస్తవం. యోహాను పత్రిక కోట్ చేసుకోండి, యోహాను పత్రికలు ఏమంటాడండి, తన సహోదరుని ద్వేషిస్తున్నవాడు ఎప్పటికీ చెప్పండి చీకట్లోనే ఉన్నాడు, తన సహోదరుని వ్యతిరేకిస్తున్నవాడు ఎప్పటికీ నరహంతకుడు అన్నాడు అంతే. అంటే మనం ఎవరితో సమాధానం ఉండదు, కానీ బైబిల్ చదివేసి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి నమ్మేసుకున్నాం దేవుని బిడ్డలం అంటే సమాధానం లేకుండా నువ్వు వెలుగులో ఉన్నావని ఎలా అనుకుంటున్నావు. నువ్వు ద్వేషించడం మానేసి ప్రేమించడం నేర్చుకో అని చెప్తుంది బైబిల్. నిన్ను కీడు చేస్తున్న వారిని నువ్వు భోజనానికి పిలవమని చెప్తుంది బైబిల్. ఒక మాటలో చెప్పాలి అంటే, నిన్ను నన్ను చెంప మీద కొట్టే మాట ఏంటంటే, నువ్వు పరిశుద్ధతలో రోజు రోజుకి అభివృద్ధి పొందాలి అంటే దాని వెనకే నువ్వు నేర్చుకోవాల్సిన అందరితో చెప్పండి సమాధానం నేర్చుకోవాలట. తగ్గుతాం, తప్పేంటి, తప్పేం లేదు. ఎందుకు చెప్పిన, మనం ఇక్కడ తగ్గాం అనుకోండి, మన వెనకాల పెద్ద ఒక ఏంటంటారు ధ్వజములా నిలబడేది మన వెనక ఎవరు చెప్పండి, దేవుడు. మనం తగ్గాం అనుకుంటారు, కానీ చాలామంది ఏమనుకుంటారు చెప్పిన, మనం తగ్గిపోవడం వల్ల లోకువైపోతామేమండి, ఇప్పుడు లోకువైపోయినట్టే కనబడతాం. ప్రజెంటు ఎలా ఉంటే చెప్పిన, ఇప్పుడు లోకువైపోయినట్టే మనకు కనబడతాం, కానీ అల్టిమేట్గా లైఫ్లో విజయం ఎవరు చెప్పిన చెప్పండి, ఎవరైతే తగ్గిపోయారో వాళ్ళు ఒకరోజు అందరికీ విజయం సాధించిన వాళ్ళకి కనపడతారు. చివరిగా మరొక మాట చూసి ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు, మీలో
వాడు పరిస్థితి చాలా ఇంపార్టెంట్ అండి. వచనం చూసి ముగించుకుందాం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వారు పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనం దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన యాజ్యము మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టెదరా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీసుకెళ్ళ బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, అది అవిశ్వాసుని ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకటి వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం అన్నాడు చూడండి. అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. ఈ మాట కోసమే చదివిస్తున్నాను, బాగా విందాం. మీరు లోకానికి తీర్పు తీర్చవలసిన వారే ఉన్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు రెండవ రాకడలో పరిశుద్ధులైన వారితో కూడా కూర్చుని యేసు ప్రభు వారు లోకానికి ఏం తీరుస్తాడట? తీర్పు తీరుస్తాడట. ఇప్పుడు పరిశుద్ధులు వాక్య ప్రకారం చాలామందికి ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి విధానం కాదని దేవుని పిల్లలు చెబితే ఒక విధముగా వాళ్ళకి తీర్పు తీర్చినట్టే. రేపొద్దున యేసుక్రీస్తు రెండవ రాకడలో కూడా పరిశుద్ధులైన దేవుని పిల్లలు లోకానికి తీర్పు తీర్చవలసిన వారు ఉన్నారట. కానీ దేవుని పిల్లలు ఏం చేస్తున్నారట? ఒకరికొకరు గొడవలు పెట్టేసుకుని అవిశ్వాసుల ముందుకు వెళ్ళిపోయి అవిశ్వాసం తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టి మాకు తీర్పు చెప్పండి అంటున్నారట. ఇది ఇప్పటికే మీలో పెద్ద లోపం అన్నట్టు. మీరు అవిశ్వాసుల ముందు గొడవ పెట్టుకోవడమే పెద్ద లోపం. బాగా వినండి, ఈ సందర్భానికి మీరు వాళ్ళు గుర్తురావాలి. ఎవరు? అబ్రహాము గారు లోపం. అవిశ్వాసుల ముందు గొడవ పెట్టుకోవడమే పెద్ద లోపం. మీరు లోకానికి తీర్పు తీర్చవలసిన వారే ఉన్నారన్నది మర్చిపోవడమే పెద్ద లోపం. ఇంకా నేను చెప్తున్నాను, ఒకవేళ మీకు అన్యాయమే జరిగినా ఈ గొడవలు పెట్టుకుని అందరు కనబడి అందరి ముందు మీరు తగ్గించుకుని నవ్వులు పాలయ్యే కన్నా మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు మౌనంగా ఉండిపోవడమే చెప్పండి. మేలంటున్నాడు చూడండి అక్కడ, మీరందరి ముందుకెళ్ళి అందరితో పాటు మీరు కూడా మేము లోకస్తుల వలె అని వాళ్ళు చేసినట్టు మీరు కూడా చేసి అందరి ముందు గొడవలు పెట్టుకునే కనబడే కన్నా నీకు అన్యాయం జరిగినా నువ్వు మౌనంగా ఉండిపోవడమే మేలు. నువ్వేం మాట్లాడుకున్నాడు? ఎందుకంటే లోకం చూస్తున్నప్పుడు గొడవలకు వెళ్ళకండి. లోకం కనబడుతున్నప్పుడు వాళ్ళ ముందు మీరు వాళ్ళకి చెప్పాల్సి ఉండగా వాళ్ళతో మీరు చెప్పించుకోకండి. ఇంకా దిగజారిపోయిన స్వభావం ఏంటి? ఇదే పెద్ద లోపం. అక్కడికి ఇక్కడికి వాళ్ళ మెట్లు ఏళ్ళ మెట్లు తొక్కడం పెద్ద ప్రమాదం. దీనికన్నా మీరు మౌనంగా ఉండి మీ అన్యాయాన్ని మీరు సహించడం మేలు. ఎందుకు చెప్పినా, నీకు అన్యాయం జరిగితే మీ పక్షాన మాట్లాడేవాడు ఒకరు ఉన్నాడు, ఆయన పేరు దేవుడు. అదే చెప్తున్నాడు, మీరు అన్యాయం అనుభవించడమే మేలు. గొడవకు వెళ్ళే కన్నా బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే మీరు అన్యాయం అనుభవించడమే మేలు. మనం గతించిన ఈ అధ్యాయం అంతా మీరు జ్ఞాపకం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత లోతు దగ్గర ప్రారంభించిన నిర్ణయాలు, జీవిత నిర్ణయాలు, ఈరోజు ఈ పాటలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఒక బెంచ్ మార్క్లో మనం మాట్లాడుకుంటే మనకు అన్యాయం జరిగినా ఇబ్బంది కలిగినా ఏం జరిగినా మనకు మౌనమే సరైన నిర్ణయం. లోతు తీసుకున్న తప్పు నిర్ణయం కన్ను దృష్టిని బట్టి తీసుకున్నాడు, జీవితం అంతా అతలకుతలం అయిపోయింది. అబ్రహాం తీసుకున్న నిర్ణయం కుటుంబాలు తరతరాలు యేసుక్రీస్తు వరకు కొనసాగాయి. మరొక మాట నేను చెప్తున్నాను, మన కన్ను దృష్టితో మన నిర్ణయం తీసుకోవద్దు. మనకు మరొక దీపం కూడా ఉంది, వాక్యం అనే దీపం చేత మనం నిర్ణయాలు తీసుకుందాం. సబుద్ధితో మన నిర్ణయాలు తీసుకోవద్దు, సొంత నిర్ణయాలు మనకొద్దు, వాక్యం ఏం చెబుతుందో ఆ నిర్ణయాలు తీసుకుందాం. ప్రస్తుతానికి మనల్ని ఎక్కిలిస్తున్నవారు ఎర్రిశాసలు చేస్తున్నవారు గెలిచినట్టు అనిపించవచ్చు, కానీ లైఫ్లో గుర్తుపెట్టుకో, సిలువ అందరికీ వెర్రితనం అనిపించింది, ఆ సిలువ ఓడిపోయినట్టు అందరికీ కనిపించింది, చివరికి ప్రపంచంలో గెలిచింది ఒకే ఒక్కటి చెప్పండి, సిలువ. సిలువ మీద ఓడిపోయినట్టు కనిపించిన యేసుక్రీస్తు ఆయనే మహారాజా అయిపోయాడు.
మనం కూడా ఏమి ఇబ్బంది పడకండి, తగ్గిపోండి, ఓడిపోయినట్టే కనబడతారు. కానీ ఒకరోజు నిలుచుండేది మీరే, ఓడిపోయేది మిమ్మల్ని గేలి చేసిన వారందరూ ఓడిపోతారు. ప్రేమతో ఈరోజు మనం మాట్లాడుకున్న మాటలు, ఇతరులను సమాధానంగా ఉందాం, ఇతరులను ప్రేమిద్దాం. లోతు వలె దొరికింది అవకాశం అని జెండాలు ఎగరేయొద్దు. అందరి క్షేమాభివృద్ధికి నిర్ణయాలు మనం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇందాక చెప్పిన మాటలు. క్షమించండి, ఫోన్ వచ్చింది, బాబు చనిపోయాడట, చాలా బాధాకరం. అది డైరెక్ట్గా లైవ్లోనే చెప్తున్నాను, ఇది కేవలం ఆ వైద్యుల లోపం, వైద్యుల లోపం అది. వాళ్ళు తీసుకున్న తప్పుడు లోపం వల్ల బాబు చచ్చిపోయాడు. దయచేసి మీరు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అన్ని గుడ్డిగా నిర్ణయాలు ఇవ్వకండి. దయచేసి మీరు డాక్టర్ అమ్మల మీద, డాక్టర్ల మీద అనుకోకండి. చాలా సీరియస్గా ఎవరైతే గర్భిణీలైన తల్లులు ఉన్నారో ఆ తల్లులు మీరు గుడ్డిగా నమ్మేసి, పెద్దమ్మ చెప్పింది, చిన్నమ్మ చెప్పిందని చెప్పి ఈ హాస్పిటల్ బాగుంటుందని వెళ్ళిపోయి గుడ్డిగా గర్భిణీని వాళ్ళ చేతుల్లో పెట్టేకండి. చాలా బాధాకరం, జీవితం మీద చాలా పెద్ద దెబ్బ ఇది. సరే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, కుటుంబానికి ఓదార్పును దయచేయండి తండ్రి. మానవ తప్పుదాలు తండ్రి, తండ్రి నిండు ప్రాణాన్ని బల తీసుకున్నాయి దేవా. కుటుంబానికి కావాల్సిన ఓదార్పును దయచేయండి. అన్ననే వదినమ్మనే తండ్రి మీరు దీవించండి తండ్రి. మరొక గర్భఫలం ద్వారా ఆదరించండి దేవా. మా జీవితంలో ఎన్నో తండ్రి మా గుండెలను పొడి చేసే ఒక్కొక్క సంఘటన మా జీవితంలో తండ్రి మీరు అనుమతిస్తున్నారు. దీని వెనక ఏం పాఠాలు మాకు నేర్పిస్తున్నారో మాకు తెలియదు దేవా. తండ్రి మనుషులుగా మేము తీసుకునే నిర్ణయాలు తండ్రి ఒకవేళ బాగోకపోతే తండ్రి మా జీవితానికి తండ్రి భయానకమని తండ్రి ఆలోచించిన వాక్యం ద్వారా మాకు నేర్పించారు. ఎక్కడ ఏ లోప నిర్ణయాలు తీసుకున్నామో మాకు తెలియదు తండ్రి. జీవితం శ్రమలు గుండా, కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఓర్చుకునే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆ తల్లిదండ్రులు ఈరోజు విషయంలో తండ్రి మరలా మరలా మేము వేడుకుంటున్నాం తండ్రి. వారి భక్తి సన్నగిల్లిపోకుండా, వారి ఆత్మీయ జీవితం ఏమాత్రం తండ్రి వెనకడ వేయకుండా, ఏం జరిగినా మీ చిత్తమే, ఆ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో గుర్తెరిగిన దేవుడిగా ముందుగానే ఆ కష్టాలు చూడకుండా మీరు తీసుకున్నారేమో మాకు తెలియదు తండ్రి. ఏదైనా మీ చిత్తమని స్వీకరించే ధన్యతను వారికి అనుగ్రహించండి తండ్రి. అన్నకు ఓదార్పును దయచేయండి, వదినమ్మకు ఓదార్పును దయచేయండి. ఎవరైతే తను అనుకుని ఉన్నారో వాళ్ళందరూ తండ్రి వీరిని అనుకుండా ప్రేమించి ఓదార్చే ధన్యతను వాళ్ళందరికీ అనుగ్రహించండి. అలాగే మా అన్నయ్యను కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మళ్ళీ ఆరోగ్యంగా మా కళ్ళ ఎదుటి తిరగడానికి, తన భార్య పిల్లలతో తండ్రి ఆనందంగా జీవించడానికి ఆయనకు కావలసిన స్వస్థత మీరు దయచేయండి. ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఎవరెవరైతే నలిగిపోతున్నారో మాకు తెలియదు తండ్రి. వాళ్ళందరినీ తండ్రి మీరు బలపరుస్తారని కోరుతూ కుటుంబాలు కుటుంబాలుగా తండ్రి లోకస్తుల వలె వ్యవహరించుకుంటాం. వాక్యపు దీపంలో, వెలుగులో తండ్రి ప్రతి ఒక్కరూ మీ మీద అనుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.